పాలకులకి పీఠాధిపతుల మధ్య ఎంతో ఎన్నో ఏళ్ల నుంచి అటువంటి ఒక సంప్రదాయం కూడా ఉంది కదా స్వామి. సో ఆ విధంగా మనం ఆధునిక కాలంలో పీఠాధిపతులకి పాలకుల మధ్య ఉన్న సంబంధం దాన్ని అలా చూడొచ్చా మనం? అంటే పూర్వకాలంలో రాజులకి పీఠాధిపతులకి సంబంధం ఉంది, ధర్మ సూచనలు వాళ్ళు చేస్తే రాజులు నడిపించేవారు. ఈ రోజుకి ప్రజాస్వామ్యం వచ్చింది, రాజులు లేరు. ప్రజాస్వామ్యంలో ప్రజలే మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అయ్యే ప్రజాస్వామ్యం వచ్చింది. ఎప్పటికైనా ఒకవేళ రాజరికం ఉన్నా ప్రజాస్వామ్య కాలం ఉన్నా పీఠాలకి అలాగే ప్రజలను పాలించే నాయకులకి ఎప్పుడు అవినాభావ సంబంధం ఉండనే ఉంటుంది. ఇప్పుడు చాలా అవసరం. చాలామంది అనుకుంటారు స్వామీజీలకి రాజకీయాలు ఎందుకు, స్వామీజీకి రాజకీయ నాయకులతో పనేముంది అని. ఇది కేవలం ఒక ఎవరో ఏది చెప్పారని ఏది ఆలోచించకుండా మాట్లాడే మాటలే తప్ప, నిజంగా ఆలోచిస్తే మన ఆస్తులన్నీ కూడా, అంటే మన ఆస్తులంటే హిందూ ధర్మం యొక్క దేవాలయాలు, క్షేత్రాలు, నదులు, తీర్థాలు అన్నీ కూడా ఈ భూభాగంలోనే ఉన్నాయి. అది ప్రజాస్వామ్యంలో నాయకుల చేతిలో ఉన్నాయి. ప్రతి రాష్ట్రంలో కూడా వాటితో ముడిపడి ఉంటుంది పీఠాలు, పీఠాధిపతులు, వాళ్ళ యొక్క సంభాషణ. హిందూ ధర్మ ప్రచారం అంటే కేవలం వ్యక్తికి ఇంకొక వ్యక్తి బోధించడమే కాదు, హిందూ వ్యవస్థని కాపాడే మూలాలు ఏవైతే ఉన్నాయో ఆ మూలాలు కూడా కాపాడే బాధ్యత పీఠాధిపతులకు ఉంటుంది. అందులో ఆ మూలాల గురించి పోరాటం నేర్పేది, మూలాలు ఏవైతే ఉన్నాయో, దేవాలయ వ్యవస్థ అవ్వచ్చు, నదుల యొక్క పరివార ప్రాంతాలు అవ్వచ్చు, ఏవైనా వాటిని కాపాడే బాధ్యత కూడా పీఠాధిపతులు ఉంది. కాబట్టి 30 సంవత్సరాలుగా ఈ రకంగా కూడా ఒక నాయకులు ఎవరైనా వస్తే వాళ్ళు ఆశీర్వదించడం పంపించడమే కాకుండా వాళ్ళు చేస్తున్న తప్పుని, ధర్మం మీద వాళ్ళు చేస్తున్న ఆ తప్పుడు చర్యని, వాటిని ఆపే శక్తి కూడా పీఠాలకు ఉందని నేర్పింది విశాఖ శ్రీ శారదాపీఠం. పివి నరసింహరావు గారికి శారదాపీఠంకి ఉన్న అనుబంధము, పివి నరసింహరావు గారి ద్వారా మిగతా పాలకులు ఏం తెలుసుకోవాలి, పీఠాలకి పాలకుల మధ్య ఎటువంటి బంధము, గౌరవం ఉండాలి అనే దాన్ని చెప్పండి స్వామి. పివి నరసింహరావు గారికి మేమంటే చాలా చాలా అత్యంతమైన భక్తి, ప్రేమ ఉండేవి. ఆయన చూడని స్వాములు లేరు. కంచి, శృంగేరి ఇటువంటి పెద్ద పెద్ద పీఠాలే కాకుండా ఎంతోమంది మహనీయులు, అవధూతలు, ఈ సంప్రదాయకుల్ని కూడా దర్శనం చేసిన మహనీయుడు. ఆయన బహుభాషా కోవిదుడే కాకుండా ఆధ్యాత్మిక విషయంలో చాలా చాలా సూక్ష్మ దృష్టి ఉన్నవారు ఆయన. అందుకు ఆయనకి నాలో ఉన్న ఉపాసన, నా మనస్తత్వము వారికి నచ్చి ఆయన ఒకనొక కాలంలో కష్టాల్లో ఉన్నప్పుడు ఆ కష్టాలు తొలగిపోవాలి అంటే విశాఖ శారదాపీఠం స్వామివారిని ఆశ్రయించి వారి దగ్గర ఏదైనా ప్రతిఫలం పొందవచ్చని ఢిల్లీలో ఒకరు సూచిస్తే దానిని తీసుకుని విశాఖపట్నం వచ్చారు. పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఉన్నారు. మా ఉపాసనా దేవత రాజశ్యామల యాగం జరిపించుకున్నారు. దానివల్ల నేను మీడియాలో చెప్పడానికి సరైనది కాదు, కాబట్టి దానివల్ల ఆయన చాలా గొప్ప లబ్ధిని పొందారు, ఊరటను పొందారు, శాంతిని పొందారు వారు. ఆ రకంగా పివి నరసింహరావు వారికి విపరీతమైన అనుబంధం విశాఖ శ్రీ శారదాపీఠంతో ఆ రోజు నుంచి ఆయన బాగా పెట్టుకున్నారు. అంటే అందరి ముందు ప్రజలందరూ భక్తులు చాలామంది ఉండగానే వాళ్ళ ఇదిగానే ఆయన మీకు నమస్కరించి పీఠాధిపతులు మనమందరం నమస్కరించాలి, గౌరవించాలి, సాష్టాంగ దండ ప్రణామం చేయాలి అని ఒక సంకేతాన్ని, ఒక ప్రకటన కూడా పివి నరసింహరావు గారు చేశారు కదా స్వామి. అవును అవును. అది పాలకులు, మిగతా పాలకులు కూడా దాన్ని ప్రేరణగా తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. అవును, అదే నేను అక్కడ చెప్తున్నా. ఎందుకంటే రాజరిక కాలమైనా ప్రజాస్వామ్య కాలమైనా సర్వాన్ని త్యజించి తన జీవితంలో అన్ని అనుబంధాలు వదులుకొని, ఒకప్పుడు రాజుల కాలంలో అరణ్యాల్లో జీవించే స్వాములు ఇప్పుడు అరణ్యాల్లో జీవించడానికి అవకాశం లేని రోజుల్లో పట్టణాల్లో ధర్మ ప్రచారం చెయ్యవలసిన పరిస్థితి వచ్చింది. కాబట్టి అలాంటి ధర్మ ప్రచారం చేస్తున్న వాళ్ళని ఎప్పుడు కూడా నాయకులు వాళ్ళు ఆశ్రయించాలి. వాళ్ళకి ధర్మబోధ జరుగుతుంది, వాళ్ళు సరైన మార్గంలో పెట్టడానికి అవుతుంది. ఆ విషయాన్ని ఆయన దృష్టిలో పెట్టుకుని, మహామేధావి కాబట్టి
వారు ఎప్పుడు పీఠాధిపతులతోటి నాయకులు కలిసి ఉన్నప్పుడు నాయకులు సరైన మార్గంలో నడవడానికి అవకాశం వస్తుంది అనే దృక్పథంతో ఎక్కడ పీఠాధిపతులు కలిసినా వాళ్ళని ఆశ్రయించాలి సాష్టాంగ నమస్కారం చేయాలి వాళ్ళ యొక్క అనుగ్రహం తీసుకోవాలని ప్రబోధం ఆయన చేశారు ఇప్పుడు జయేంద్ర సరస్వతి స్వామికి కంచి స్వామి గారికి ఇబ్బందులు వచ్చినప్పుడు రాజకీయంగా ఇబ్బందులు వచ్చినప్పుడు మీరు ఆ పీఠం వైపు వారి వైపు నిల్చున్నారు ఆ టైలర్ అందరికీ తెలిసింది ఆ జయేంద్ర సరస్వతి స్వామి కూడా అంత పెద్ద పీఠం కదా ప్రసిద్ధమైన పీఠం వారు కూడా శారదాపీఠంకి వచ్చి మీ మిమ్మల్ని మీ దగ్గర కలిశారు కదా స్వామి అది ఆ సంఘటన ఒకసారి లోకానికి తెలియజేయాలి కదా ఆయన కష్టాల్లోంచి బయటకు వచ్చిన తర్వాత రెండుసార్లు వారు పీఠానికి వచ్చారు రెండోసారి మొదటిసారి వచ్చినప్పుడు వారితో పాటు విజయేంద్ర సరస్వతి స్వాములు వారు కూడా వచ్చారు మాకు కంచి మఠానికి చాలా అనుబంధం ఉంది వారికి నేనంటే చాలా ఆప్యాయత ఇద్దరు స్వాములకు కూడా వారి గురించి ఆయన ఇబ్బందులు వచ్చినప్పుడు మొట్టమొదటిగా మాట్లాడనే భారతదేశంలో పీఠం విశాఖ శ్రీ శారదాపీఠం ఆ రోజుల్లో మేము చాలా తెగించి రాష్ట్రంలో రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ దాని గురించి మీడియాలో గట్టిగా మాట్లాడేవాళ్ళమి ఢిల్లీలో తిరుగుతూ ఉండేవాళ్ళమి అక్కడ కూడా చాలామందితో మాట్లాడుతూ ఉండేవాళ్ళమి చాలామంది నాయకులతోటి ఆ రోజుల్లో విజయేంద్ర సరస్వతి స్వాముల వారితో మాట్లాడించాము నా మీద కూడా తమిళనాడు నుంచి ఆ రోజుల్లో జయలలిత తమిళనాడు జయలలిత ఇక్కడ మాకు ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానం ఉంది దానికి విబి రాజేంద్ర ప్రసాద్ అని ఆయన చైర్మన్ ఆయనకి ఆయన సినిమాలు అవి తీసేవారు కాబట్టి ఆయనకి బాగా పరిచయం ఆవిడ ఒకప్పట్లో నేను గట్టిగా మాట్లాడుతుంటే ఆయన ఫోన్ చేసి చెప్తుంది మీ స్వామివారు ఎక్కువగా మా గురించి తప్పుడు అభిప్రాయంతో మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదు అని చెప్పి ఆయనకి చాలా గట్టిగా ఏదో రెండు మూడు విషయాలు ఏదో మాట్లాడింది తర్వాత విబి రాజప్రసాద్ నా దగ్గరికి వచ్చి చాలా భయంతో భయపడి ఎందుకు ఆవిడతోటి మనకు అనవసరం అది వదిలేయండి అంటే సరే తప్పకుండా నేను మాట్లాడని చెప్పి మళ్ళా మన్నాడు పెద్ద మీడియా అంతా పిలిచి చాలా గట్టిగా మాట్లాడాడు అది విశాఖ శ్రీ శారదాపీఠం యొక్క కలేజ లోపల హృదయంలో అమ్మవారు ఉంది నా మనసులో వేదాంతం ఉంది అందులో మనకి ఏంటంటే ఏం మాట్లాడడానికి దేనికి చావు కానీ దేనికి భయపడని వ్యక్తిత్వం నాకు కలగడానికి కారణం అది అటువంటి గట్టిగా మాట్లాడాం అంత గట్టిగా మాట్లాడిని ఎవరు ఆ పీఠానికి వెళ్ళని రోజుల్లో స్వాముల వారి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరు ఆ పీఠానికి వెళ్ళని రోజుల్లో మొట్టమొదటిగా భారతదేశంలో స్వాముల వారు ఎవరైనా వెళ్ళారంటే విశాఖ శ్రీ శారదాపీఠం స్వరూపానందేంద్ర సరస్వతి స్వాముల వారు చిత్తూరులో ప్రోగ్రాం ఉన్నప్పుడు ఆ ప్రోగ్రాం చూసుకొని అక్కడి నుంచి కాంచీపురం వెళ్ళి కంచిమఠంలో ఒక పూట ఉండి చిన్నస్వామివారితో మాట్లాడి విజయేంద్ర సరస్వతి స్వాముల వారితో మాట్లాడి మేము వచ్చాం అందువల్ల అంతలాగా నేను వారికి పూర్తి స్థాయిలో నిలబడ్డానని వారి యొక్క ప్రేమ ఇంత అంతా నా మీద ఉండేది కాదు ఆ ఉద్దేశంతో రెండుసార్లు వారు ఇచ్చారు మా దగ్గరికి